మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా కమర్షియల్ యాంగిల్ ఉన్న సినిమాలను సక్సెస్ఫుల్గా తీయడంలో మంచి దిట్ట అని పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్స్లో అల్లు అరవింద్ గారు కూడా ఒకరు. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకొస్తారే కానీ పెద్దగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడం చాలా తక్కువ అనే చెప్పాలి. అలాంటి ఈ టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారు ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తన కోడలు అల్లు అర్జున్ భార్య అయిన స్నేహారెడ్డి గారి గురించి ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. అవునండి, వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ నేను చెప్పేదే అక్షరాల నిజం. అసలు ఎప్పుడు తన కొడుకుల గురించి మాట్లాడతారని తప్ప కోడలు గురించి ఆయన ఏనాడు ప్రస్తావించి ఉండరే. అలాంటి అల్లు అరవింద్ గారు మరి స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ గారి భార్య స్నేహారెడ్డి గారి గురించి కమెంట్స్ చేయడం ఏంటబ్బా అన్న విషయం ఇప్పుడు అందరిలో బాగా ఆసక్తిని రేపుతోంది. మరి దానికి గల కారణం ఏంటి? ఆ వివరాల్లోకి వెళ్తే, అల్లు అరవింద్ గారు ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్తో సక్సెస్ఫుల్ టాక్తో దూసుకెళ్తున్న సినిమా అయిన రైటర్ పద్మభూషణ్ సినిమా సక్సెస్ మీట్కి స్పెషల్ గెస్ట్గా వెళ్లడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుకొస్తూ, ఇంత వయసు వచ్చినా నేను ఇంతగా ఎగురుతూ ఉన్నాను అంటే దానికి గల కారణం నేనెప్పుడు రోజు యంగ్స్టర్స్తో మాట్లాడుతూ ఉంటాను, నాలో ఇంత ఎనర్జీకి గల కారణం వాళ్లే అని చెప్పుకొస్తూ, ఇక ఈ సినిమాని నిర్మించి దర్శకత్వం వహించిన ధీరజ్ వాసులు సినిమాని విడుదల చేద్దాం సార్ అంటే ముందు ఏంటయ్యా అని అన్నాను, కానీ సినిమా చూసిన తర్వాత సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొస్తూ, రైటర్ పద్మభూషణ్ అలాంటి సినిమా, ప్రతి ఆడపిల్ల తప్పకుండా తమ తల్లిదండ్రులని తీసుకువెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఎంతసేపు పెంచామా, పెళ్లిళ్ళు చేశామా, వాళ్ళు పిల్లలు కన్నారా అన్నంతవరకు ఆలోచిస్తూ ఉంటారు తప్ప తమ ఆడపిల్లల మనసులో ఏముంది, అసలు వాళ్ళేం అవ్వాలనుకుంటున్నారు అన్న విషయాన్ని తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంది అంటూ, అంతెందుకు, నా మటుకు నాకైతే ఆడపిల్లలు లేరు, ఒకవేళ ఆడపిల్లలు కనుక ఉండుంటే ఇంట్లో ఉండడాన్ని, ఇంట్లో కూర్చోడాన్ని నేను అస్సలు సహించను, నాకు అలా ఇష్టం ఉండదు. ఆడపిల్లలు కూడా అందరితో సమానంగా పనిచేసుకుంటూ ఉండడం, వాళ్ళల్లో ఆ ఇండివిజువాలిటీ ఉండడాన్ని నేను చాలా ప్రోత్సహిస్తాను అంటూ, ఇంకా తన కోడలు గురించి మాట్లాడుకొస్తూ, మా పన్ని భార్య స్నేహ తను ఒక పెద్ద ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఒక స్టార్ హీరోకి భార్య, అసలు తనకి పని చేయాల్సిన అవసరం అంటూ లేనే లేదు, కానీ తాను మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంది, సొంతంగా బిజినెస్ని స్టార్ట్ చేసుకొని తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఉండడం నాకు చాలా ఇష్టం అంటూ మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా సినిమా గురించి మాట్లాడుకొస్తూ తన కోడల్ని చాలా గొప్పగా పొగిడారు అల్లు అరవింద్ గారు. మరి మొత్తానికి రైటర్ పద్మభూషణ్ సినిమా సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ గారు స్నేహారెడ్డి గారు అదే తన కోడలిపై చేసిన ఈ కమెంట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.